మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక మాసం అంటే పరమశివుని మాసం అంటారు పెద్దలు. ఆ శివుడు ఈ కార్తీక మాసమంతా భూమిపై సంచరిస్తాడని ఒక నమ్మకం. ఈ మాసంలో చేసే సమస్త పూజలు, దానాలు, తీర్థయాత్రలు, ఉపవాస దీక్షలు మొదలైనవన్నీ అత్యంత పుణ్య ఫలితాలను కలుగజేస్తాయి. ప్రత్యేకించి ఈ మాసంలో చేసే దీపారాధన ఎంతో శ్రేష్టమైనది. దీపం జ్ఞానానికి సంకేతం. అంధకారాన్ని పాలద్రోలి వివేకాన్ని కలగజేసే దీపం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి హరిహరాదులందరికీ ఎంతో ఇష్టమైనది. అందుకే ఈ మాసమంతా ఒకవైపు శివాలయాలు, మరొక వైపు వైష్ణవాలయాలు దీపపు కాంతులతో వెలిగిపోతూ ఉంటాయి. ఈ మాసంలో చేసే దీపదానం వలన స్వర్గం ప్రాప్తిస్తుందని పెద్దల మాట. ఇంత పవిత్రమైన కార్తీక మాసంలో చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితాలు లభిస్తాయి. కానీ ఇప్పుడు చెప్పుకునే వస్తువులను గనుక కార్తీక మాసంలో దానం చేశారంటే పాపం చుట్టుకుంటుంది. మరి దానం చెయ్యకూడని ఆ వస్తువులు ఏమిటో తెలుసుకోండి. పెన్ను, పుస్తకమును కార్తీక మాసంలో ఎవ్వరికీ దానం కానీ అప్పుగా కానీ ఇవ్వకూడదు. అలాగే ఇతరుల నుండి తీసుకున్న పాపం చుట్టుకుంటుంది. ఒక్క నిమిషం అవసరం కోసం పెన్నును ఎవరికైనా అప్పుగా ఇచ్చినా లేదా తీసుకున్నా దానిని గుర్తుంచుకోవాలని సనాతన ధర్మం వివరిస్తుంది. మంచి కర్మలకు పెన్ను ఒక ప్రధాన ఆయుధం గనుక పెన్నును ఎవరికైనా ఇస్తే మీ కర్మలను వారికి ఇచ్చినట్టే. కనుక కార్తీక మాసంలో పెన్నును ఎవరికీ ఇవ్వకూడదు. ఏదో చిన్న అవసరం కోసం ఇచ్చినా మళ్ళీ తిరిగి తీసుకోవాలి. విజ్ఞానం, తెలివితేటలను మోసుకుపోయే వాహకం పుస్తకం గనుక మీరు ఉపయోగించే పుస్తకాన్ని తాత్కాలికంగా ఎవ్వరికీ ఇవ్వకండి. కొత్త పుస్తకాన్ని కొని ఇవ్వవచ్చు, కానీ మీరు వాడుతున్న పుస్తకాన్ని ఇవ్వకూడదు. ఇలా చేస్తే మీ పుస్తకంతో పాటు జ్ఞానం, తెలివితేటలు కూడా వారితో పాటు వెళ్ళిపోతాయి. గనుక కార్తీక మాసంలో మర్చిపోయి కూడా మీరు ఉపయోగించే పుస్తకాన్ని ఎవ్వరికీ ఇవ్వకండి. ఇక జీవిత భాగస్వామి మీ గౌరవానికి ప్రతిబింబం, మీలో సగభాగం. పొరపాటును కూడా వారిపై వేరే ఒకరికి అధికారం ఇవ్వకూడదు. అలాగే పరాయి వ్యక్తి యొక్క భాగస్వామిని కూడా కోరుకోకూడదు. మనిషి ఉపయోగించే చేతి రుమాలు ఎంతో పవిత్రమైనది. ఇది స్వేదం, దుమ్మును పారదోలుతుంది. మీ చేతి రుమాలను జేబుల్లోనూ పర్సుల్లోనూ ఉంచుకుంటారు. ఇది మన సంపదను ప్రభావితం చేస్తుంది. కాబట్టి మన కర్చీఫ్ను వేరే ఒకరికి ఇవ్వటం కంటే సంపదను పోగొట్టుకున్నట్టే. కనుక ఈ కార్తీక మాసంలో చేతి రుమాలను కూడా ఎవ్వరికీ ఇవ్వకండి. అలాగే మనం వాడిన బట్టలను వేరే ఒకరికి ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా చక్కగా ఉతికి శుభ్రం చేసి ఇవ్వాలి. అంతేకాని విడిచిన బట్టలను కార్తీక మాసంలో దానంగా ఇవ్వకూడదు. ఈ 5 వస్తువులను కార్తీక మాసంలో దానం ఇవ్వకూడదు. ఇస్తే సకల పాపాలు మీకు చుట్టుకుంటాయి. మీరు కూడా తెలుసుకున్నారు కదా, ఈ కార్తీక మాసంలో ఇటువంటి దానాలు చేయకుండా ఉండి సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.